రాష్ట్ర వ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ ఆదర్శనగర్లోని ఓ ఆడిటోరియంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో చినజీయ స్వామి బండారు దత్తాత్రేయ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు దేశానికి నేతాజీ అందించిన సేవలను స్మరించుకున్నారు సుభాష్ చంద్రబోస్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు నాంపల్లిలోని భాజపా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆంగ్లేయులను తరిమికొట్టడానికి తనదైన శైలిలో పోరాడిన గొప్ప నేత సుభాష్ చంద్రబోస్ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బోస్ విగ్రహానికి నివాళులర్పించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శ్రద్ధాంజలి ఘటించారు సివిల్ సర్వీస్ ఒక మంచి ఆలోచన గురించి ఒక ప్రాణం పోతే పోయిన తర్వాత ఆ ప్రాణం గురించి గొప్ప ఆలోచనలు జరుగుతాయి గొప్ప చర్చలు జరుగుతాయి అని చెప్పి ఎవరినో అడుపుకుంటే ఇచ్చేదేముంది తెచ్చుకుందాం కొట్లాడి తెచ్చుకుందాం అని ధైర్య సాహసాలు నింపినటువంటి చరిత్ర సుభాష్ చంద్రబోస్ గారి